ఈ మధ్యకాలంలో నడమంత్రపు శిరలాగా ముఖ్యమంత్రి పదవి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు వన్ మంత్లోనే రెండు నాలుకల దూరని రెండు రకాల మొదలు మొన్ననేమో మోడీ గారు మా పెద్దన్న మోడీ గారి ఆశీర్వాదం ఉంటేనే నా రాష్ట్రం బాగుపడుతుంది అని చెప్పి ముఖ్యమంత్రి ఎన్నో సంవత్సరాలుగా అపరిశుభ్రంగా ఉన్న ఇవాళ కొంపల్లి ఫ్లైఓవర్ కానీ అల్వాల్ ఏరియాలో ఫ్లైఓవర్ కానీ 175 ఎకరాల లక్షల రంగానికి సంబంధించిన భూమిని కేటాయించి మాకు ఇచ్చినందుకు కృతజ్ఞత అని చెప్పిన ముఖ్యమంత్రి ఎవడు మాట్లాడుకుంటా మళ్ళీ ఆంధ్రలో మోడీ ఏంది టీడీ ఏంది మాట్లాడుకుంటా కళ్ళు నెట్టి నా మాటలు మాట్లాడిన గత నాయకులకు ఏం గతి పట్టిందో నాకు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇట్లే మాట్లాడు ఒకప్పుడు మోడీ గారు నిన్ను ఏం కోరట్లేదు ఏ దరఖాస్తు ఇవ్వట్లేదు నీ ఆశీర్వాదం మాత్రమే కోరుతానని చెప్పినటువంటి కేసీఆర్ ఆ తదుపరి ఏం మాట్లాడిందో చెప్పవచ్చు ఇవాళ నేను మళ్ళీ చెప్పొద్దు బీహార్లో ఉన్నటువంటి ఆనాటి ముఖ్యమంత్రిని ఏం మాట్లాడిందో ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఏం మాట్లాడిందో మళ్ళీ ఇవాళ ఏం పట్టి ఏమొచ్చింది నేను అవన్నీ వచ్చేదాచుకోలే కానీ నోరు దగ్గర పెట్టుకో ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి ఇలా అధికారం ఉందని చెప్పి ఏది పడ్డది మాట్లాడితే ప్రజలు సహించడానికి సిద్ధంగా లేదు రెండోది ఆ మధ్యకాలంలో కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ రాజకీయ నాయకుల పార్టీల వల్ల ఫోన్ ట్యాపింగ్ మీద బాగా మాట్లాడి ఇవాళ మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్టుగా మాకు తెలుస్తూ ఉంది ఈ ప్రజాస్వామ్యాన్ని మర్చిపోయి ప్రజలిచ్చిన అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రజల మీద దౌర్జన్యం చేసిన అప్రజాస్వామికంగా పరిపాలించే ప్రయత్నం చేసిన ఇలా గత పాలకులు ఏ గతి పట్టిందో నీకు కూడా గదే గతి పడుతుంది ఖబర్దార్ నువ్వు అనుకుంటున్నావు ఇల్లి కళ్ళు మూసుకొని పాలు తగినట్టు నువ్వు భావిస్తూ ఉన్నావు నీ చిరలని కూడా కనపడతా ఉంది ఇవాళ మొత్తం దేశంలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మొప్పి పొందడానికి ఇవాళ నేనే ఉన్నా నేనే మీకు అన్ని ఫండ్స్ పంపిద్దామని చెప్పి ఇక్కడ బిల్డర్లని ఇక్కడ వ్యాపారవేత్తల్ని నువ్వు ఫోన్ చేసి ఎట్లా పైసలు అడుగుతున్నది ఎట్లా బెదిరిస్తున్నది ఎట్లా బ్లాక్మెయిల్ చేస్తున్నది ఇప్పటికే రికార్డ్ అయిపోతుంది ఇలా నువ్వు అనుకుంటున్నావు నువ్వు ఇక్కడ ఉండే మొత్తం నేనే వీక్షిస్తున్నానని చెప్పి అనుకుంటున్నావు నీ మీద వీక్షించే వాళ్ళు కూడా ఉంటారనే విషయం మనం మర్చిపోకు ఇవాళ తెలంగాణ ప్రజలు ఇవన్నీ గమనించమని చెప్పి కోరుతా ఉన్నా రేపు మోడీ గారు మల్కాగిరిలో సమరశంఖం పూరించిన తర్వాత ఒకటే భావన తెలంగాణ యావత్ ప్రజానికి కులాలకు పార్టీలకు జెండాలకు అతీతంగా ఈ దఫా నరేంద్ర మోడీ గారినే ప్రధానమంత్రిగా చేసుకోవాలి భారతీయ జనతా పార్టీ గెలిపించుకోవాలి పూగుచ్చుకే ఓటాలంటే భావన మాత్రం స్పష్టంగా కనబడతా ఉంది మేము పొద్దున్న నుంచి రాత్రి దాకా కొన్ని అనేక కాలనీలలో అదేవిధంగా గేటెడ్ కమ్యూనిటీలలో రెసిడెన్స్ జోన్లలో మేము పోతే బ్రహ్మాండమైనటువంటి స్పందన కనబడతాయి ఏ వర్గాలు కావాలి యువత మహిళ వ్యాపార వర్గాలు ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగులు ఏ వర్గాన్ని కదిలించినా కూడా బ్రహ్మాండంగా ఉన్నాం సార్ మీరు ఈ దఫా మల్కాజ్గిరిలో ఎవరు 800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కుట్రలు చేసినా బయట నుంచి ఎంతమందిని పట్టుకొచ్చినా మల్కాజ్గిరిలో గెలిచేది మాత్రం మోడీ గారితో పాటుగా ఈటల రాజు కూడా గెలుస్తుంది భావన కనబడతాను ఇక్కడ ఎవరు ఏం చేయలేడు ప్రజల్ని ఆలోచించమని చెప్పారు.